షేజ్వాన్ చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 కప్పు, చికెన్ 300 గ్రాములు, కోడిగుడ్లు 2, ఉల్లికాడలు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 8, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పండుమిర్చిలు 4, పెరుగు తగినంత, మిరియాల పొడి కొద్దిగా, షేజ్వాన్ పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు తగినంత, చెక్క లవంగాలు కొద్దిగా. షేజ్వాన్ చికెన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత చెక్క లవంగాలు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగుతుండగా తగినంత ఉప్పు వేసి కలిపి ఆ తరువాత తగినంత పెరుగు కూడా వేసి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికిన తరువాత క్యాప్సికం ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. ఆ తరువాత షేజ్వాన్ పేస్ట్, పండుమిర్చి, ఉల్లికాడలు వేసి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పాన్ మీద కోడిగుడ్లను పగలగొట్టుకొని దాంట్లో తగినంత మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా వేసి కలిపి ఫ్రై చేసి చికెన్లో వేసి కలిపి అన్నం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వర్షం పడేటప్పుడు ఎంతో రుచికరమైన బలమైన షేజ్వాన్ చికెన్ రైస్ రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.